పౌర్ష పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో పొత్తులపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన పొత్తు ద్వారా ఈ యొక్క ఎన్నికలు ఉంటాయన్న విషయాన్ని స్పష్టం చేశారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరిగినటువంటి ఒక కార్యకర్త సమావేశంలో పలు అంశాలపై చర్చించినటువంటి పవన్ కళ్యాణ్ ఈ యొక్క రాబోయే ఎన్నికలకు సంబంధించినటువంటి స్పష్టమైన వ్యూహం ఉందంటూ తన యొక్క వ్యూహాన్ని తన యొక్క అభిప్రాయాన్ని కార్యకర్తల ముందుంచారు. అదేవిధంగా ప్రస్తుతం 40 ఏళ్ల పాటు రాజకీయం చేసినటువంటి యొక్క నేతలపై కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలు అసభ్యంగా నీచంగా మాట్లాడడం కూడా తను బాధ పెట్టిందన్నారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఉద్దేశించి కూడా పలు విషయాలు పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. మరి ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ముఖ్యంగా టీడీపీని గద్దె దించాలంటే ఖచ్చితంగా వైసీపీ వ్యతిరేక ఓటును చీలని ఇవ్వబోమని విషయాన్ని మరోసారి కార్యకర్తల మధ్యన వెల్లడించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో ఈ యొక్క పొత్తులు ఉంటాయా లేవా అనడానికి ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలే స్పష్టమైనటువంటి ఆధారాలయ్యాయి. అంటే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా అంటే రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే బీజేపీ టీడీపీ జనసేన వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా పనిచేస్తాయన్న విషయాన్ని స్పష్టం చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అదేవిధంగా తన సొంత కేటర్కు సైతం ఓ హెచ్చరిక జారీ చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గతంలో మాదిరి ఈసారి పార్టీలో కార్యక్రమాలు ఉండవు అని, ఎవరైనా సరే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా, పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినా, పార్టీ ఫిరాయింపులకు పాల్పడినా, మరేదైనా సరే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఏవి చేసినా సరే పార్టీ పరంగా కఠినమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అదేవిధంగా వైసీపీ ప్రస్తుతం రాజకీయాలు ఆ యొక్క ఫ్యాక్షన్ రాజకీయాలు ఇక రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈ యొక్క చెట్లను కొట్టివేయడం అంటే ఫ్యాక్షన్ సందర్భంగా ఈ యొక్క చీని చెట్లను లేదా అట్టి చెట్లను కొట్టివేయడం అనేది రాయలసీమలో జరిగేది. కానీ ఈ యొక్క వైసీపీ అధికార పార్టీ పుణ్యమా అని ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ చెట్లను కొట్టివేసే సంస్కృతి రావడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు పోర్షా పవన్ కళ్యాణ్. మరి ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఎవరు ఎన్ని చేసినా ఎవరు ఎన్ని మాట్లాడినా ఖచ్చితంగా పొత్తులు మాత్రమే ఉంటాయి. అయితే సీఎం పదవి విషయంలో మాత్రం అత్యాశ వద్దన్న విషయాన్ని కూడా ఇక్కడ తన కేడర్కు సూచించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సీఎం అభ్యర్థి ఎవరు, అసలు ఎవరు సీఎంగా ఉండాలనే విషయం ఎన్నికల తర్వాత తెలుసుకుందాం, ఎన్నికలు వచ్చినటువంటి సీట్ల ఆధారంగా తెలుసుకుందాం అనే విషయాన్ని ఈ కార్యకర్తలకు సూచించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే పొత్తులు ఉంటాయని చెప్తూ మాత్రం మధ్యలో ఓ మాట అనడం మాత్రం చాలా విచిత్రం అనిపించింది. అదే ఈ యొక్క త్రిముఖ పోటీలో తాను బలిపశువు కాంబోనన్న విషయాన్ని పవర్ స్టార్ చెప్పడం వెనుక అర్థం ఏమిటో అటు పార్టీ కార్యకర్తలు కానీ ఇటు రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ ఒక రకంగా అర్థం కాలేదు. మరోసారి ఈ యొక్క మూడు పార్టీల మధ్య ఐక్యత అలాగే పొత్తు ఉంటుందన్న విషయాన్ని కూడా చెప్పడం అసలు ఈ లెక్క గల ఆధారం ఏమిటో, లెక్క గల సమాధానం ఏమిటో అర్థం కాకుండా ఈ యొక్క జనసేన నాయకులు తలలో పట్టుకున్నట్టు తెలిసింది. అయితే మొత్తానికి రాష్ట్రంలో అంటే రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినప్పటికీ ఖచ్చితంగా బీజేపీ టీడీపీ జనసేన మధ్య పొత్తు మాత్రం ఖచ్చితంగా ఉంటుందన్న విషయాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ మరి ఈ యొక్క పొత్తులపై ఎత్తులపై తన అభిప్రాయం ఏమిటో, మరి ఏం చేయబోతుందో వేచి చూడాలి పవర్ స్టార్ తన అభిప్రాయం చెప్పారు. మరి మిగతా పార్టీలు కూడా ఈ యొక్క అలయన్స్ లో కలుస్తాయా, సిపిఐ సిపిఎం, మరి ఈ పార్టీలను కూడా తన అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో వైసీపీని గద్దెదీపాలంటే అన్ని పార్టీలు ఏకతాటిపై రావాలి. మరి సిపిఎం సిపిఎంలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నమ్మి ఈ యొక్క అలయన్స్ లో చేరుతాయా, లేక కేవలం బీజేపీ టీడీపీ జనసేన మాత్రమే ఈ యొక్క ట్రయాంగిల్ పోటీలో పోటీ చేస్తాయన్నది కాలం మీద నిర్ణయించాలి. చూద్దాం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసేన తన సత్తా చాటుతుందా, లేకుంటే బీజేపీ అధికార పార్టీ వ్యతిరేకిస్తుందా లేదా అన్నది తెలియాలంటే మరి వేచి చూద్దాం. థ్యాంక్ యూ.